కల్లా జయదేవ్ ఎక్కడా? రెండేళ్లుగా వినబడుతోంది ఈ ప్రశ్న, టిల్ నౌ నో ఆన్సర్. దాదాపుగా పాలిటిక్స్ వదిలేసినట్టే అనేది బయట వినిపిస్తున్న టాక్. వరుసగా 2 సార్లు గెలిచిన గల్లా జయదేవ్ కు ఏమైంది? చంద్రబాబుతో బిజినెస్ మీటింగ్స్ లో కనిపిస్తున్న గల్లా గుంటూరులో ఎందుకు కనిపించడం లేదు? నియోజకవర్గంలో ఎందుకని అడుగు పెట్టడం లేదు? గల్లా రాజకీయాలు వదిలేస్తున్నారా? గుంటూరు ఎంపీగా పోటీ చేయరా? 2 సార్లు గెలిచి ఎందుకు ఈ నిర్ణయం? అంతా అమర్ రాజా కోసమేనా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనగలిగిన గొంతు అది, కానీ 2 ఏళ్లుగా ఆ వాయిస్ వినిపించడం లేదు. ఇకపై గల్లా జయదేవ్ నుంచి పొలిటికల్ వాయిస్ వినిపించకపోవచ్చు అని కూడా అంటున్నారు. దీనంతటికీ కారణం అమర్ రాజా బ్యాటరీస్. కాలుష్య కారణాలతో జగన్ ప్రభుత్వం ఈ ప్లాంట్ మూసివేతకు ఆదేశాలిచ్చింది. పర్యావరణ నిబంధనలు పాటించడం లేదంటూ అమర్ రాజా బ్యాటరీస్ ప్లాంట్ మూసివేతకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కానీ హైకోర్టు స్టే ఇవ్వడంతో మూసివేత ఉత్తర్వులు నిలిచిపోయాయి. ఎప్పుడైతే చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా ప్లాంట్ కాలుష్యంపై వార్తలొచ్చాయో అప్పటి నుంచి గల్లా జయదేవ్ పొలిటికల్ వాయిస్ కూడా ఆగిపోయింది. జిల్లా నేతలు, కార్యకర్తలు వెళ్లి కలిసి వస్తున్నా ఆయన మాత్రం రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం కొన్ని కార్యక్రమాలకు హాజరవుతూ చంద్రబాబుతో మాత్రమే కనిపిస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ ఉదంతం గల్లా జయదేవ్ ను అంతగా కలవరపెట్టిందా? ఓవైపు టీడీపీ అండగా ఉన్నప్పటికీ ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఒకానొక సమయంలో గల్లా జయదేవ్ వైసీపీలోకి వెళ్తారని, బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని వార్తలు వినిపించినప్పటికీ ఆయన మాత్రం రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి అమర్ రాజా బ్యాటరీస్ ది $1 బిలియన్ టర్నోవర్. అలాంటి బిజినెస్ ను రాజకీయ గొడవల కారణంగా డిస్టర్బ్ చేసుకోవాలనుకోవడం లేదు గల్లా. అందుకే చిత్తూరులో ప్లాంట్ విస్తరణ చేయాల్సినప్పటికీ పెట్టుబడులకు తెలంగాణకు షిఫ్ట్ చేశారు. రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వచ్చారు, కానీ ఎక్కడా పొలిటికల్ గా మాట్లాడటం లేదు. గల్లా జయదేవ్ రాజకీయాల్లోంచి తప్పుకుంటే గుంటూరు ఎంపీగా ఎవరుంటారు? టీడీపీ అధిష్టానానికి కూడా ఈ స్థానంలో ఎవరిని బరిలో దింపాలో క్లారిటీ లేదు. మరోవైపు గుంటూరు లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఈసారి గట్టి ప్లాన్ తో వెళ్తోంది వైసీపీ. బహుశా అంబటి రాయుడుకు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వొచ్చంటున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాయుడు బరిలో ఉంటారని అంటున్నారు. అయితే గుంటూరు లోక్సభ స్థానంలో మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి కాస్త ఎక్కువ బలం ఉంటోంది. ఆ సామాజిక వర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో వైసీపీ ప్రయోగం చేసినప్పటికీ టీడీపీనే గెలిచింది. అందుకే ఈసారి గల్లా జయదేవ్ గనుక పోటీ నుంచి తప్పుకుంటానంటే ఆలపాటి రాజాకు ఛాన్స్ ఇవ్వొచ్చంటున్నారు. భాష్యం రామకృష్ణ కూడా లైన్ లో ఉన్నారు, కానీ పార్టీ నిర్ణయం ఏంటన్నది మాత్రం ఇంతవరకు బయటపడలేదు. గల్లా జయదేవ్ సైలెంట్ గా ఉండడానికి మరో కారణం కూడా చెప్పుకుంటున్నారు. బీజేపీతో పొత్తులో భాగంగా విజయవాడ లేదా గుంటూరు లోక్సభ స్థానాలు కూడా పరిశీలనలో ఉన్నాయట. 400+ టార్గెట్ లో భాగంగా దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇందుకోసం అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది. దక్షిణాది నుంచి కనీసం 100 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఆ 100 లోక్సభ స్థానాల జాబితాపై కేంద్ర బీజేపీలో ఎప్పుడో కసరత్తు కూడా పూర్తయింది. అలా బీజేపీ లిస్టు చేసుకున్న లోక్సభ స్థానాల్లో ఏపీ నుంచి 5-6 ఉన్నాయంటున్నారు. విశాఖ, నర్సాపురం, విజయవాడ, రాజంపేట, తిరుపతి. ఇక్కడ విజయవాడ కాదంటే గుంటూరును సెలెక్ట్ చేసుకోవచ్చంటున్నారు. అందుకే గల్లా జయదేవ్ కు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని ఒకసారి, లేదు ఈ టికెట్ ను బీజేపీకే ఇస్తారని మరోసారి టాక్ నడుస్తూ వస్తోంది. ఒకానొక దశలో గల్లా జయదేవ్ గుంటూరు వదిలేసి చంద్రగిరి వెళ్లిపోవచ్చని కూడా అనుకున్నారు. చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీకి బలం ఉంది. గల్లా అరుణ్ కుమారి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అయితే ప్రస్తుతం ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కువ బలం కనిపిస్తోంది. చెవిరెడ్డిని ఫేస్ చేయడం అంత ఈజీ కాదనుకుని సైలెంట్ గా ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తానికి గుంటూరు నుంచి ఎంపీగా గాని, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గాని పోటీ చేసేందుకు గల్లా జయదేవ్ అంత ఉత్సాహంగా లేరు అన్నది మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ గల్లా జయదేవ్ గనక రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇక గల్లా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల నుంచి వైదొలిగినట్టే. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న ఒకే ఒక్కరు గల్లా జయదేవ్ మాత్రమే. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు పార్లమెంట్ స్థానానిది ముఖ్యమైన పాత్ర. ఎంతో మంది ఉద్దండులు గుంటూరు నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. లాల్జాన్ బాషా, రాయపాటి సాంబశివరావు, కొత్త రఘురామయ్య, ఎన్జీ రంగా వంటి ప్రముఖులు ఇక్కడ నుంచి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలతో గల్లా కుటుంబం టీడీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. రాజధాని ప్రకటన తర్వాత
జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు గల్లా. అందుకే 2019లోనూ రెండోసారి అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ రాజధాని పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు గల్లా జయదేవ్. సరిగ్గా అదే సమయంలో అమర్ రాజా ఫ్యాక్టరీ విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి గుంటూరు నియోజకవర్గానికి గల్లా దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు గల్లా గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి ఈసారి కొత్త అభ్యర్థి టీడీపీ నుంచి బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన లోక్సభ స్థానాలు 3. అందులో కృష్ణమ్మకు అటు ఇటు ఉండే నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అంటే విజయవాడ, గుంటూరు ఎంపీ స్థానాలను గెలిచారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయమే అంతుపట్టడం లేదు. విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని స్వయంగా చంద్రబాబు చెప్పి పంపించారంటున్నారు కేశినేని నాని. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూ విజయవాడ ఎంపీగా మూడోసారి గెలుస్తానంటున్నారు. కృష్ణమ్మకు మరోవైపున పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపిస్తోంది. ఎంపీ గల్లా జయదేవ్ పొలిటికల్ గా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పార్టీ కూడా టికెట్ సిట్టింగ్కే ఇస్తున్నది లేనిది తేల్చడం లేదు. మొత్తానికి కృష్ణమ్మకు అటు ఇటు ఓ అంతులేని కథ మాత్రం నడుస్తోంది.